Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యాచకురాలిపై మనసు పడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? కరోనా కష్టకాలం ఎందరినో కుటుంబాలకు దూరంగా ఉంచుతూ ఉంటే ఈ యువకుడికి మాత్రం పెళ్లి చేసింది. లాక్డౌన్ సమయంలో చూసిన అమ్మాయిపై ప్రేమ పెంచుకొని చివరకు పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. సాధారణంగా ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు చూసే ఉంటామని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ పెళ్లి కూతురు ఒక యాచకురాలు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో అనిల్ అనే యువకుడు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో కూలీలు పేదలు తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడుతుండడంతో వారి కోసం అప్పుడప్పుడు రొట్టెలు తీసుకెళ్లి పంచుతుండేవాడు. అలా ఒకరోజు ఒక బ్రిడ్జ్ క్రింద ఉన్న యాచకులకు ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ ఉండగా అక్కడ నీలం అనే అమ్మాయిని చూశాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నీలం తన మేనమామ దగ్గర ఉంటూ బతికేడుస్తోంది. లాక్డౌన్ సమయంలో పనులు లేకపోవడంతో యాచిస్తూ బతుకుతోంది. అనిల్ ఆమెను చూసి మనసుపడ్డాడు. తనను పెండ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. దీనికి నీలం కూడా ఒప్పుకుంది. ఆ వెంటనే విషయాన్ని అనిల్ తన యజమాని లలిత్కు చెప్పాడు. దీంతో లలిత్ వారి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఇరువైపులా పెద్దలకు చెప్పి ఒప్పించాడు. వారిద్దరికీ అవసరమైన ఏర్పాట్లు చేశాడు. దీంతో ఇటీవలే ఈ జంట పెండ్లి చేసుకుంది. కష్టంలో ఉన్న నీలంను పెళ్లి చేసుకోవడం పట్ల ప్రజలు అనిల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తానేం గొప్ప పని చేయలేదని, తనకు నచ్చిన అమ్మాయినే పెండ్లి చేసుకున్నానని, నీలం కష్టపడుతోన్న తీరు తనకు ఎంతగానో నచ్చిందని అనిల్ చెప్పాడు.